డెబ్బై ఏళ్ళు పైబడిన పాత తరానికి చెందినవారు బిగ్ బాస్ షోలో కొత్త తరానికి చెందిన వారి ప్రవర్తనని వారి మనస్తత్వాల్ని చూసి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలియజేయడమే బిగ్ బాస్ పెద్ద రివ్యూస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందరికీ నమస్కారం అండి మామూలుగా ఈ బిగ్ బిగ్ బాస్ షో డ్యాన్స్ తో మొదలైంది మామూలుగా కిచెన్లో పనిపాట్లు ఇవన్నీ మామూలుగా మొదలయ్యాయి దేని గురించైనా చర్చలు కూడాను ఎక్కడికక్కడే చర్చలు లేటుగా వచ్చినందుకు సిరి గుంజీలు తీసింది జెస్సీ ఏంటంటే కెప్టెన్సీ వచ్చిందే కానీ షన్ను ఏం చెప్తే అదే చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు అనిపించడం లేదు అలాంటప్పుడు ఈ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించడం ఎందుకో అతను ఏం చెప్తే అదే చేసినట్లుగా అనిపిస్తుంది ఆ తర్వాత బేబీకి వీడ్కోలు చెప్పమని బిగ్ బాస్ ఆదేశం జ ఇవ్వడం జరిగింది ఆ బొమ్మని ఎత్తుకుని నటరాజ్ మహేష్టర్ పుట్టబోయే బిడ్డను తలుచుకుని తన భార్యను తలుచుకుని ఆ బొమ్మని ఎత్తుకుని ఆయన ఒకటే ఏడుపు ఆ భార్య గర్భవతి మూలానే అది అన్వయించుకుంటా ఏడుపు బానే ఉంది ఈ శ్రీరామ్ హమీద ఊస్పూన్ కబుర్లు మామూలే ఆ తర్వాత ఇంటి సభ్యులందరూ నిలబడ్డారు అది కూడా ఒక టాస్కే వాళ్ళ ముందు వాళ్ళ ఫోటోలే ఉన్నాయి ఒక్కొక్కళ్ళు వచ్చి ఇద్దరేసే చప్పున నామినేట్ చేయాలన్నమాట వాళ్ళ మొహం మీద ఒక భాగాన్ని తీసి స్విమ్మింగ్ పూల్లో వేయాలి అది ఈ పోటీ ప్రియా వచ్చి లోబో లోబోకి నామినేట్ చేస్తా ఇతను తినడం లేదు మాట్లాడటం లేదు ఒక రకంగా ఉంటాడు ఇంక ఇదే కారణం చెప్పి అతన్ని నామినేట్ చేసింది సన్నీ సన్నీ కూడా అంతే ఇందుకేమీ తీసుకోడు సేమ్ ఇదే మాట చెప్పి అతన్నే నామినేట్ చేసింది విశ్వ రవిని సపోర్ట్ గురించి నీ మాటలు నాకు నచ్చడం లేదు అని ఇలాగా అలాగా అని ఏంటి పెద్ద రీజన్ ఏమీ లేదు ఏంటో మాట్లాడాలనుకున్నట్టు మాటలు తర్వాత విశ్వం నటరాజ్ పెళ్లి చూపుల గురించి బయట విషయాలన్నీ చెప్పినందుకు మాటలు యాక్టింగు అందరి గురించి మాట్లాడనమాట ఈ మాటల కింద మొదలైంది ఘర్షణ దాకా దారి తీసింది నటరాజ్ మాస్టర్ రెచ్చిపోయి మీసం మిలివేసి సింహం వేట నాతో ఆట పెట్టుకోవద్దు నేను ఖచ్చితమైన వాడిని నేను చాలా నిక్కచ్చి మనిషిని అని కూడా అర్థం వచ్చేలాగా చెప్పడం జరిగింది ఇంకా మాట మీద మాట మాట మీద మాట వచ్చి విశ్వం కూడా మాట్లాడటం జరిగింది విశ్వ కూడా కానీ ఈ నటరాజ్ మాస్టర్కి విశ్వేటి ఎవ్వరూ కూడా సరిపోలేరు ఈయన అదోక రకం మనిషి నిజంగాను మొట్టమొదటిసారి అతను బిగ్ బాస్ షోకి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నాగార్జున గారితోటి మామూలుగా విశ్వని తిట్టి నటరాజ్ మాస్టర్ని అందరిని ఒక్కొక్కరిని పరిచయం చేసినప్పుడు నటరాజ్ మాస్టర్ వంతు వచ్చినప్పుడు కూడా ఆయన భార్య కూడా రావడం జరిగింది భార్య వచ్చినప్పుడు నాగార్జున గారి పర్మిషన్ తీసుకుని భార్య గర్భ కడుపు మీద మొహం పెడటం జరిగింది ఇది ఎంత జుగుప్సాకరమైన కట్ ఘటన చెప్పలేం చాలా సిగ్గుపడతారు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు సిగ్గుపడతారు భార్య అందరు ఆడవాళ్ళు గర్భం ధరిస్తారు పిల్లలు పుడతారు ఆయన భార్య ఒకటే ఆయనకు అపురూపం అవ్వచ్చు అది ఇంటి దగ్గరే చూపించుకోవాలి కానీ ఇన్ని కోట్ల మంది చూస్తారు కదా సిగ్గని అనిపించలేదులా ఉంది ఇది ఎంత హేమైన చర్య చెప్పలేం ఇది ఇతను అందరి మీదకే అస్తమాను కూడా నామినేషన్ తను అవ్వడమే సిగ్గు చేయటం అన్నట్టు చెప్తాడు ఎవరో ఒక నామినేషన్ అవుతారు కదా ఎవ్వరూ నామినేషన్ చేయకుండా ఉండరు కదా అది సహజం ఇలా అనుకుంటే ఈ షోలో పాల్గొనడమే పాల్గొనడమే మానేయ్యాలి అసలు ఇలా అనుకుంటే అందరితోటి గొడవ పెట్టుకుంటాడు మేసం మిలివేస్తాడు ఇతను అర్థం కాడు చెప్పాలంటేనే ఘర్షణ ఒకటే ఘర్షణ రాజీ పడ్డానికి ప్రయత్నించడం ఆ తర్వాత లోబవంతు కూడా వచ్చింది పిరిని నామినేట్ చేసాడు అతను అతను తన బాధని వెళ వెళ్ళగెక్కాడు నేను పద్నాలుగు సంవత్సరాలు ఒక అమ్మాయిని ప్రేమిస్తే నా ప్రేమ నీకు సినిమా కథలాగా అనిపించిందా ఎంత బాధ కలుగుతుంది ఇది తలుచుకుంటేనే అని బాధపడ్డాడు ఏదో సర్ది చెప్పబోయింది ప్రియ మాట్లాడినివ్వకుండా తిన కూడా బాధ కలిగి కొంచెం రెచ్చిపోవడం కూడా జరిగింది ఇది ఇంకెందుకు ఆయన ప్రేమ తినకి సినిమా కథలాగా అని ఎందుకు అనిపించదు ఏ ఆయన ప్రేమించడా ప్రేమించలేడా తప్పు కదా ఒకళ్ళు స్వవేషంలో కలగజేసుకోవడం ఎందుకు దానికి పేర్లు పెడతాం ఎందుకు చాలా తప్పు ఆ తర్వాత ఏమీ లేందే అందరు ఆడవాళ్ళందరు సానుభూతులు సానుభూతి పొంది ఓట్లు పడతాయని అస్తమాను ఏడ్చేస్తుంది పెద్దగా ఏడ్చేస్తుంది అందరూ అర్థం లేకుండా ఆమెని సముదాయిస్తూ ఉంటారు ప్రతిసారి ఇలాగే జరుగుతుంది తొందరపడుతుంది మాటలు వదులుతుంది ఎవరినన్నా మాటలు అంటుంది ఏమన్నా అంటే ఏడుపు కంటి చివరినే ఉంటాయి కన్నీళ్ళు ఇది ఒక విధంగా యాక్టింగు సానుభూతి పొందడం సినిమా స్టోరీ అని అన్నావు నేను టైంపాస్ ఏమీ చేయలేదు నిజంగా ప్రేమించానని పాపం అతను బాధపడ్డాడు నా ప్రేమను హేళన చేస్తావా నువ్వు అనేసి ఏడ్ చేశాడు చేసాడు రవి వచ్చి ఓదార్చాడు లోబో సిర్ని లోబో కూడా సిరిని నామినేట్ చేశాడు ఏంటి ఇలా నేను నీ స్టోరీ అంతా ఆలకించి కన్నీళ్ళు తెచ్చుకున్నాను ఆకలేస్తుంది అబ్బా అన్ అన్నావా నువ్వు అని అన్నాడు అది కూడా ఆ మాట అనడం కూడా అనవసరమే అందరి బాధలు ఆలకించాను అందరి కన్నీళ్ళు చూసాను నేనే చాలా బాధపడ్డానని కూడా లోబో రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది శ్రీరామ్ శ్వేతనే శ్వేత తను నామినేట్ చేసినందుకు ముందుగా అనుకునే నామినేట్ చేసే అనేసి సీరియస్ అయ్యాడు మధ్యలో ఈ ఇంగ్లీషులో వాగడం ఒకటి ఇంతకుముందే చెప్పాను ప్రతిదానికి అర్థం తెలియాలంటే కొంచెం తెలుగులో మాట్లాడటం మంచిది ఇది తెలుగు వేదిక అందరికీ ఇంగ్లీష్ వస్తుందా అని ఇంతకుముందే నేను చెప్పడం జరిగింది ఏదో చిన్న చిన్న పొడి మాటలు అర్థం అవుతాయి కానీ మొత్తం వాక్యం అంతా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలాగా ఎవరన్నా ఏ బిగ్ బాస్ అన్నా నాగార్జునన్నా ఈ సభ్యులందరినీ హెచ్చరించడం మంచిది శ్రీరామ్ అనే ఎందుకు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తారో తెలియదు ఏ కారణం లేకుండా ఏదో నామినేట్ చేయాలన్నట్లే కానీ నామినేట్ చేస్తారు ఆవిడ కూడా ఎందుకో సీరియస్ అయ్యి మాట్లాడింది ఈ షణు రవిని కూడాను నీకు నేను నచ్చలేదు అంతే సరైన రీజనే లేదు నామినేట్ చేయడానికి షణ్ణు లోబోని అందరూ కింద నుండే వచ్చారు ప్రియ మీద ఎందుకు అరవడం అని ప్రి నెనకేసుకొచ్చాడు ఏదో ఆయన చేదస్తం కొద్ది నేను బస్తీ నుండి వచ్చాను కింద నుండి వచ్చాను అని అంటాడు పెద్దవాడు పోనీ అంటే అన్ అనొచ్చు కదా అని ఊరుకోవచ్చు కదా ఎందుకు పేర్లు పెడతాం పెద్దవాడు అతని ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఎప్పుడు బాత్రూంలోనే ఉంటాడని కూడా అంటారు సభ్యులు ఆయన ఏదో సిగరెట్ కాల్చుకోవడానికో దేనికో వెళ్తాడు ఆరోగ్యం సరిగ్గా లేదు అందరూ అతని మీద సానుభూతి చూపించడం మంచిది అంతేగాని అతన్ని విమర్శించడం తగదు అనవసరంగా ఈ షన్ను ప్రింటి ప్రి మీద ఎందుకు అరవడం అనేసి ప్రిని ఆయనకేసుకొచ్చాడు కాజల్ నటరాజుని మీరు పర్సనల్గా నామినేషన్ తీసుకుంటారు అలా తీసుకోవడం ఏం బాగాలేదు అదే నాకు నచ్చలేదు నన్ను ఎవరన్నా నామినేట్ చేస్తే నేను కూడా వాళ్ళనే నామినేట్ చేస్తాను అన్నట్టు ఈ కాజల్ చెప్పింది ఈ సన్నీతో కూడా అలాగే చెప్పింది ఈ సిరి కూడా అని స్ట్రాంగ్ 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 అంటుంది ఎవరు స్ట్రాంగ్ కాదు సిరి మళ్ళా లోబోని లిమిట్ తోడుతున్నాడు అస్తమాను మామూలే బస్తీ బస్తీ అంటాడు అపార్ట్మెంట్లో కొంతమంది ఉంటారు విల్లాల్లో కొంతమంది ఉంటారు వాళ్ళు మనుషులు కాదా అన్నట్లు మాట్లాడింది ఇంతకంటే పెద్దగా ఏమీ లేదు ఆమె అందుకే అతన్ని నామినేట్ అన్నమాట శ్రీరామ్ నటరాజుని కూడా మళ్ళీ నామినేట్ చేసాడు ఎప్పుడో మాట వదిలినందుకు గొడవ గొడవ నన్ను గిల్లి గిచ్చొద్దు నా జూలికి రావద్దు నేను ఒక్కడే ఆడతాను అన్నట్టు మాట్లాడాడు ఇది ఒక్కళ్ళు ఆడే ఆట కాదు అందరూ కలిసే ఆడాలి శ్వేత కూడా లోబోని అస్తమాను బాత్రూమ్ బాత్రూము అని అన్నది ఏమి ఏమి చేయడం అన్నట్టు మాట్లాడింది శ్వేత రవిని కూడా నామినేట్ చేసింది కొంతమంది నామినేట్ చేస్తున్నారు అవతల వాళ్ళ మీద ఏ కారణం లేకపోయినా ఏదో నామినేట్ చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా ఉంది కొంతమంది ఆ మీద కూడా లోబోని నేను జనాలను లక్ష్య అన్నట్టు మాట్లాడి ఈ ఇంకా ఏదేదో మాట్లాడింది అనవసరపు సంభాషణ అన్నమాట అదంతాను అమీద మళ్ళా నటరాజుని నేను పనిపాట్లు చేస్తాను నా పని నన్ను చెయ్యనివ్వండి నా పనేం నచ్చదో మీరు ఎప్పుడు వంటింట్లోనే ఉంటారు అని చెప్పడం జరిగింది అమీద నటరాజు కూడా నటరాజు నటరాజు విశ్వాన్ని ఎప్పుడు కూడా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి నీ పర్సనాలిటీకి నీ మనస్తత్వం సరిపోదు నీకేమీ సరిపోదు నువ్వెవరు నాకు చెప్పడానికి అని ఇష్టం వచ్చినట్లు మళ్ళా మళ్ళా మాటలు జరిగినాయి ఇతను సింహంతో వేట నాతో ఆట అన్నట్లు మాట్లాడటం అసలు ఏమి బాగోలేదు మళ్ళా నటరాజ్ కాజల్ని సైకిల్తో చెప్పాడు సైకిల్తో చెప్తే ఏమన్నా అర్థమవుతుందా అండి టీవీలో మూగవార్తలు వస్తాయి ఆ మూగవార్తలు చెప్పినట్లు ఉన్నదన్నమాట అచ్చు ఆ సైకిల్ ఏమి అర్థం అవ్వలేదు చూసి వాళ్ళకు కూడా అర్థమవు నోటితో చెప్పొచ్చు ప్రియాంక లోబోని నామినేట్ చేస్తా అన్నయ్య అన్నయ్య అని అభిమానంగానే ఉంటుంది అలా ఉంటున్నప్పుడు కూడా ప్రియతోటి మీరు పెట్టిన గొడవ నాకు నచ్చలేదు అని అనడం ఏమన్నా బాగుందా అంటే ప్రియని వెనకేసుకు వస్తుందన్నమాట మరి అన్నయ్య అన్నయ్య అని ఎంతో అభిమానంగా ఉండడం ఎందుకు ఇది 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 ఒక విధమైన లౌక్యం అన్నమాట ఈ ప్రియాంక కాజల్ని కూడా ఎప్పుడో జరిగిపోయిన గొడవలు అన్నీ నువ్వు ఎత్తుతావు అన్నట్లు మాట్లాడింది ఇంకా పెద్దగా మాట లేవు రవి ప్రిని నామినేట్ చేస్తా ఇంతకు ముందు జరిగిన గొడవకి నేను ముగ్గురికి క్షమాపణ చెప్పుకోవాలి మీకు లహరికి మా అమ్మగారికి అని చెప్పాడు జరిగిన దానికి అతనిలో పశ్చాత్తాపం బాగా కనబడింది లహరి ఇంక వెళ్ళిపోయింది ఆమెకి ఈ సంగతి తెలుస్తుందో తెలియదో ఈ షూ చూస్తుందో లేదో మనకేం తెలియదు వాళ్ళ అమ్మగారికి తను ఇప్పుడన్నా చెప్పుకుంటాడు కానీ అది బాగానే ఉందా అతను నిజంగా పశ్చాత్తాపడ్డాడు తొందర తొందరపడినందుకు పశ్చాత్తాపం చెప్పడం మంచిది అనిపించింది అలాగ ప్రియ ఏమి తక్కువ తినలేదు తర్వాత రవి కాజల్ని నన్ను కుట్టావని అన్నాడు నువ్వు నన్ను లాగేవన్నది సై అంటే సై అన్నట్టు అన్నమాట ఈ కోట్లాట తర్వాత రవి నటరాజుని మీరు కుంటనక్క అని అన్నారు కానీ మీరు నన్నే అన్నారు నన్నే అన్నారని అందరికీ తెలుసు మొత్తం ఇంట్లో సభ్యులకే కాకుండా ప్రేక్షకులకు కూడా తెలుసు ఎందుకు అనాలి అని అని అనేటప్పటికీ ఇంకా ఈ నటరాజు మాట్లాడేటప్పటికీ ఆ నటరాజుకి సరిపోలేక రవి వెళ్ళిపోయాడు అని శ్రీరాముని సన్నీ ప్రియని సేపు గురించి మాటలు అవన్నీ ఏటో ఊసుపూన కబుర్లు మాటల మాటలలాగే నాకు అనిపించాయి ఈ జెస్సీ ప్రియాంకనే నామినేట్ చేసాడు ఏ కారణం లేదు ఎవరో ఒకరిని చెయ్యాలన్నట్టు చేశాడనమాట జెస్సీ రవి రవిని కూడా చేసాడు మనసులో ఏమీ ఉండదో కానీ పైకి చేసేసాడు అన్నమాట చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఈ వారం ఎనిమిది ఎనిమిది మంది నామినేట్ అయ్యారు అందులో ఎవరు ఉంటారో ఎవరు బయటికి వెళ్ళిపోతారో చెప్పలేము కానీ వాళ్ళందరికీ నామినేట్ అయినందుకు మాత్రం మనసులో దిగులుగానే ఉంటుంది ఏం చేస్తాం మరి ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలి కదా